బీసీ సైకిల్ యాత్ర సైకిల్ యాత్ర పెట్టాను నేను బీసీ వాడిని కాబట్టి నన్ను నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నన్ను చేస్తున్నారు నన్ను ఆయన నన్నంతా అరెస్ట్ చేసి మొత్తం జిల్లా అంతా తిప్పారు నాగాలంకా అన్ని తిప్పి ఆయన బీసీ యాత్ర చేస్తున్నారు బీసీగా సైకిల్ యాత్ర పెట్టండి బీసీ అయినా ఎస్సీ అయినా కాపు అయినా కమ్మైనా పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి తోసి తనితే ఎందుకు ఊరుకుంటారు నమ్మోడైతే కాపుడైతే బీసీ వాడైతే ఎవడైతే ఊరుకుంటారు ఎందుకు మనుషులం కదా అందరం ఒకరు ఉండకూడదు కదా అహంభావం బలిస్తే ఇట్టాకుండా చర్యలు తీసుకుంటారు బీసీ దాన్ని మళ్ళీ కులం పోలటం ఏంటి మళ్ళీ ఈ రోజు చూద్దాం త్వరగా తొయటం ఎందుకు అధికారుల్ని ఈ రోజు మా తల్లిగారి సంస్కరణ అయితే అక్కడక్కడ మమ్మల్ని వెళ్ళకుండా పోలీసులు అడ్డం పడిపోయి ఏంటి బాత్రూమ్ దగ్గర డోర్ దగ్గర గేట్ కాడ వస్తున్నారు గోడ దూకిన అలవాటు ఉంది కదా మనకి చరిత్ర ఉంది కదా అని చెప్పని వాళ్ళు అనుమాని పడతా ఉంటారు ఎప్పుడైనా సరే అనుమానితులు ఏంటంటే పాత రోజుల్లో మన చరిత్ర బట్టి అనుమానిస్తూ ఉంటారు ఒకటండి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇప్పించలేదు ఎక్కడికి పోవాలి బెయిల్ ఇప్పించలేదు సార్ 17 ఇయర్ వర్తిస్తుంది అంటారా రాదంటారు మీ గవర్నమెంట్ 17 ఇయర్ చంద్రబాబు వర్తిస్తుందా రాదా సార్ మన ఏసీపీ కోర్టు జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారు అదే చెప్పండి సార్ ఏం చెప్పారు అన్న ఏం చెప్పారు మీకు తెలుసుగా అవును సార్ ఏం చెప్పారు ఏం చెప్పారంటే రోహిత్ గారికి కొంచెం వ్యతిరేకంగా వచ్చినాయని వాదనలని బయట వాళ్ళు అంటున్నారు సార్ దానికోసం పేరు నాని రమణ ఈ విలేకరుల గురించి పేర్ల గురించి ఖాళీ ఉంది కదా